చైనా దాడిలో సూర్యాపేటకు చెందిన ఆర్మీ ఆఫీసర్ మృతి. విషాదంలో కర్నల్ సంతోష్ కుమార్ ఫ్యామిలీ. ఆదిలాబాద్ లో సోయా విత్తనాల కోసం ఆందోళనలు. జెడ్పీ మీటింగ్ లో అధికారులపై జోగురామన్న ఫైర్. కరోనా టెన్షన్ తో కేటీఆర్ వరంగల్ టూర్ వాయిదా. క్యాంప్ ఆఫీసులకే పరిమితమైన ఎమ్మెల్యేలు. ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్స్ టెన్షన్. కరోనా లక్షణాలేమోనని భయపడుతున్న ప్రజలు. తాలు పేరుతో క్వింటాలకు 5 కిలోలు దోచుకున్నారు. డబ్బులు ఇప్పించాలని హైకోర్టుకు జగిత్యాల రైతు లెటర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ చైనా సరిహద్దులో ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన గొడవలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ ఆర్మీలో కల్నల్ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధుల్లో ఉన్నారు. సంతోష్ చనిపోయారని ఆర్మీ ఉన్నతాధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భారత్ చైనా సరిహద్దులో ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన గొడవలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ ఆర్మీలో కల్నల్ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధుల్లో ఉన్నారు. సంతోష్ చనిపోయారని ఆర్మీ ఉన్నతాధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, సంతోష్ కుమార్ మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సాకేత్, భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు సైనికులు మృతి చెందితే దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ కల్నల్ హోదాలో ఉన్నాడు. ప్రస్తుతము తను మృతి చెందినట్లు వాళ్లకు రాత్రి అంటే తెల్లవారుజామున వాళ్ళ కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మాత్రం సూర్యాపేట జిల్లానే కాదు దేశం మొత్తం కూడా బాధను వ్యక్తపరుస్తున్న పరిస్థితి. సూర్యాపేటలో ప్రస్తుతం మొత్తం ఆయన ఇంటికి నాయకులు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కావచ్చు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారు ప్రస్తుతం మాత్రం. అయితే సంతోష్కి 10 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఒక పాప ఒక బాబు ఇద్దరున్నారు. అతను వాళ్ళు మొత్తం కూడా ఢిల్లీలో ఉంటారు. భార్య సంతోష్ ని వాళ్ళంతా కూడా ఢిల్లీలో ఉంటారు. తను మాత్రం లడఖ్ లోని గాల్వాన్ లో ప్రస్తుతం సంవత్సరంన్నర నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను విద్యాభ్యాసానికి వచ్చేటప్పటికి కోరుకున్న సైనిక స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిండు. వాళ్ళ తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకు మేనేజర్ గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోనే విద్యానగర్ కాలనీలో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకోవడానికి మాత్రం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం సూర్యాపేటలోని మొత్తం కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ ఇంటి వద్ద మాత్రం వాళ్ళ ఏడుపులతో మాత్రం అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళ అత్తకు విషయం తెలియగానే వాళ్ళది కూడా సూర్యాపేట, వాళ్ళ అత్తకు విషయం తెలియగానే మొత్తం ఆమె కూడా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం తనకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు వైద్యులు. మొత్తానికి మాత్రం అక్కడ సూర్యాపేటలో మాత్రం పెద్ద విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు సాకేత. ఓకే శేఖర్. భారత్ చైనా సరిహద్దులో ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన గొడవలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ ఆర్మీలో కల్నల్ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధుల్లో ఉన్నారు. సంతోష్ చనిపోయారని ఆర్మీ ఉన్నతాధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భారత్ చైనా సరిహద్దులో ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన గొడవలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు.
సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ ఆర్మీలో కల్నల్ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధుల్లో ఉన్నారు. సంతోష్ చనిపోయారని ఆర్మీ ఉన్నతాధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భారత్ చైనా సరిహద్దులో ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన గొడవలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ ఆర్మీలో కల్నల్ హోదాలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా సరిహద్దులో విధుల్లో ఉన్నారు సంతోష్. సంతోష్ చనిపోయారని ఆర్మీ ఉన్నతాధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆటో ప్లాట్లో పక్కన ఉన్న లోయలో పడ్డాడు. ఆ లోయ 1400 ఏదో బాగా లోటు ఉందట. తనకు ఏం తెలియదు. తర్వాత డాక్టర్స్ వెళ్ళి చూసి చేసట్టు బాగా దెబ్బ తగిలాయి. ఇక్కడ మరి మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారండి? అక్కడ నుంచి వచ్చింది ఇంటిమేషన్ వచ్చింది. మా కోడలు అక్కడే ఉంది, ఢిల్లీలో ఉంది ప్రస్తుతం. ఆమె చెప్పింది వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కళ్ళ సంతోష్ బాబు అని చెప్పారు. మీకు ఎట్లా అనిపిస్తున్నారు ఇట్లా జరిగింది కదా? ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన తల్లిగా బాధపడుతుంది. ఒకడే బాబు నాకు. ఏం పేరండి? మీ పేరేం పేరు? ఒకటే బాబు. మీకెప్పుడు సమాచారం ఇచ్చారండి? ఎట్లయినా మా కోడలికి రైట్ తెలుసు అంట. నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది, నేను తట్టుకోలేనని చెప్పేసి. బాబు ఆ టోపులాట్లో పక్కన ఉన్న లోయలో పడ్డాడు. ఆ లోయ 1400 ఏదో బాగా లోటు ఉందట. తనకు ఏం తెలియదు. తర్వాత డాక్టర్స్ వెళ్ళి చూసి చేసట్టు బాగా దెబ్బ తగిలాయి. ఇక్కడ మరి మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారండి? అక్కడ నుంచి వచ్చింది ఇంటిమేషన్ వచ్చింది. మా కోడలు అక్కడే ఉంది, ఢిల్లీలో ఉంది ప్రస్తుతం. ఆమె చెప్పింది వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కళ్ళ సంతోష్ బాబు అని చెప్పారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తున్నారు ఇట్లా జరిగింది కదా? ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన తల్లిగా బాధపడుతుంది. ఒకడే బాబు నాకు. ఏం పేరండి? మీ పేరేం పేరు? ఒకటే బాబు. మీకెప్పుడు సమాచారం ఇచ్చారండి? ఎట్లయినా మా కోడలికి రైట్ తెలుసు అంట. నాకు మాత్రం మధ్యాహ్నం చెప్పింది, నేను బాబు ఆ టోపులాట్లో వాడు మంచిగా ఉన్నత స్థితికి ఎదుగుతా ఉన్నాడు. ఇంకా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇంకా ఎన్నో సాధిస్తాననుకున్నాను. ఇప్పటికే చాలా సాధించాడు ఈ 14 ఏళ్ళలో 15 ఏళ్ళలో. ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. రీసెంట్గానే ప్రమోషన్ వచ్చింది 2019 డిసెంబర్లో. త్వరలో హైదరాబాద్ కూడా ట్రాన్స్ఫర్ అయింది. సెప్టెంబర్ నుంచి హైదరాబాద్కి వస్తే మళ్ళీ ఒక 3 ఏళ్ళు మాకు ఇక్కడ ఎదురుగా కనబడతాడు అనుకున్నాం. బాబు దగ్గర ఉంటాం అనుకున్నాం. ఇట్లా అనుకోని దుర్ఘటనకి స్పందించాలంటే కష్టంగా ఉందండి. ముందు కూడా పని చేయట్లేదు. వార్త నమ్మలేకపోయింది సార్.
మీరు ముందుగానే అనుకున్నారు అంటే కోరుకున్నా సైనిక స్కూల్ని చదివించాలి అంటే మీకు లక్ష్యం ఉన్నట్లు ఎట్లా మొదటి ఎట్లా లక్ష్యం తోటే ముందు సైనిక స్కూల్కి తయారు చేసిన టెన్ ఇయర్స్ ఏజ్ నుంచి మొత్తం ఇంటికి దూరంగా సైనిక స్కూలు తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ అవన్నీ పూర్తి చేసి చాలా కష్టమైన అన్ని ఎక్కడ చూసినా మెడల్స్ సర్వీస్లో ఉన్న స్టూడెంట్కి ఉన్న అన్ని మంచి మంచి ర్యాంక్ ఇప్పుడు ప్రమోషన్ కూడా చాలా ఎర్లీ ఏజ్లో వచ్చినట్టు కళ్ళలు అంటే 37 ఏళ్ళకి చాలా రేరు చాలా అరుదు 39 40కి వస్తుండే జనరల్గా మావాడు చాలా అన్నిట్లో టాలెంటెడే ఇందులో ఇంతకుముందు 2007లో కూడా ఒక ఆపరేషన్ చేసి ఒక ముగ్గురు చొరబాటులో అలానే ప్లే పేషెంట్ పాకిస్తాన్ బార్డర్లో అప్పుడు కూడా ఆయనకి అన్నీ బాగా ఉన్నాయి ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళ సర్వీసులు 13 ఏళ్ళు అలాంటి ఏరియాస్లోనే చేశారు జమ్మూ కాశ్మీరు అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డరు పాకిస్తాన్ బార్డరు కాంగో విదేశాల్లో కూడా ఒక 15 ఏళ్ళు చేశారు అది కూడా చాలా కష్టంగా చేసిన సర్వీస్ కూడా ఇలా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎన్నో వీటికి ఓర్చుకొని మావాడు మాకు దూరంగా అలా నేను ఏదైతే చేయలేకపోయానో మా వాడి ద్వారా తీర్చుకుంటున్నాను ఇంకా వాడు పై ఎదిగి ఇంకా కళ్యాణం ఆమె కలిగిస్తారనుకుంటే ఇప్పుడు దుఃఖంలో మర్చిపోయి ఏ ఇయర్లో వచ్చింది సైనికులు ఎప్పుడు జాయిన్ అయ్యిండు సైనిక్ స్కూల్ 1993లో జాయిన్ అయ్యింది 6th ఇయర్ సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంది వాడు మంచిగా ఉన్నత స్థితికి ఎదుగుతా ఉన్నాడు ఇంకా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఇంకా ఎన్నో సాధిస్తాను అనుకున్నాను ఇప్పటికే చాలా సాధించాడు ఈ 14 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఇంకా భవిష్యత్తు చాలా ఉంది రీసెంట్గానే ప్రమోషన్ వచ్చింది 2019 డిసెంబర్లో త్వరలో హైదరాబాద్ కూడా ట్రాన్స్ఫర్ అయింది సెప్టెంబర్ నుంచి హైదరాబాద్కి వస్తే మళ్ళీ ఒక 3 ఏళ్ళు మాకు ఇక్కడ ఎదురుగా కనబడతాడు అనుకున్నాం బాబు దగ్గర ఉంటాం అనుకున్నాం ఇట్లా ఇది అనుకోని దుర్ఘటనకి స్పందించాలంటే కష్టంగా ఉందండి ముందు కూడా పని చేయట్లేదు ఆ వార్త నమ్మలేకపోయాం మీరు ముందుగానే అనుకున్నారు అంటే కోరుకుండా సైనిక స్కూల్ని చదివించాలి అంటే మీకు లక్ష్యం ఉన్నట్టు ఎట్లా మొదటి ఎట్లా లక్ష్యం తోటే ముందు సైనిక స్కూల్కి తయారు చేసిన ఆయన 10 ఇయర్స్ ఏజ్ నుంచి మొత్తం ఇంటికి దూరంగా సైనిక స్కూలు తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ అవన్నీ పూర్తి చేసి చాలా కష్టమైన అన్ని ఎక్కడ చూసినా మెడల్స్ సర్వీస్లో ఉన్న స్టూడెంట్కి ఉన్న అన్ని మంచి మంచి ర్యాంక్ ఇప్పుడు ప్రమోషన్ కూడా చాలా ఎర్లీ ఏజ్లో వచ్చినట్టు కళ్ళలు అంటే 37 ఏళ్ళకి చాలా రేరు చాలా అరుదు 39 40కి వస్తుండే జనరల్గా మావాడు చాలా అన్నిట్లో టాలెంటెడే ఇందులో ఇంతకుముందు 2007లో కూడా ఒక ఆపరేషన్ చేసి ఒక ముగ్గురు చొరబాటులో అలానే ప్లే పేషెంట్ పాకిస్తాన్ బార్డర్లో అప్పుడు కూడా ఆయనకి అన్నీ బాగా ఉన్నాయి ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళ సర్వీసులో 13 ఏళ్ళు అలాంటి ఏరియాస్లోనే చేశారు జమ్మూ కాశ్మీరు అరుణాచల్ ప్రదేశ్ చైనా బార్డరు పాకిస్తాన్ బార్డరు కాంగో విదేశాల్లో కూడా ఒక 15 ఏళ్ళు చేశారు అది కూడా చాలా కష్టంగా చేసిన సర్వీస్ కూడా ఇలా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎన్నో వీటికి ఓర్చుకొని మావాడు మాకు దూరంగానే అలా నేను ఏదైతే చేయలేకపోయానో మా వాడి ద్వారా తీర్చుకుంటున్నాను ఇంకా వాడు పై ఎదిగి ఇంకా కళ్యాణం ఆమె కలిగిస్తారనుకుంటే ఇప్పుడు దుఃఖంలో మర్చిపోయాడు ఏ ఇయర్లో వచ్చింది సైనికులు ఎప్పుడు జాయిన్ అయ్యిండు సైనిక స్కూల్ 1993లో జాయిన్ అయ్యింది 6th ఇయర్ సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తగినన్ని టెస్టులు చేయకుండా కరోనా కట్టడి అసాధ్యమని తేల్చెప్పింది నీతి ఆయోగ్. కరోనాపై పోరులో టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ వ్యూహమని తెలిపింది. కర్ణాటక కేరళలో 3T ఫార్ములాతో డెత్ పర్సంటేజ్ కంట్రోల్లో ఉందని, మరణాలు తగ్గాలంటే 3T ఫార్ములాను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని తెలిపింది నీతి ఆయోగ్.
అయితే మన రాష్ట్రంలో మాత్రం ఈ ఫార్ములా అమలవుతున్నట్టు కనబడడం లేదు. టెస్టుల విషయంలోనే సర్కార్ చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంకా టెస్టుల సంఖ్య పెంచాలని అటు జనం నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకవేళ టెస్టులు చేసినా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్లను ట్రేస్ చేయడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. తగినన్ని టెస్టులు చేయకుండా కరోనా కట్టడి అసాధ్యమని తేల్చెప్పింది నీతి ఆయోగ్. కరోనాపై పోరులో టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ వ్యూహమని తెలిపింది. కర్ణాటక కేరళలో 3T ఫార్ములాతో డెత్ పర్సంటేజ్ కంట్రోల్లో ఉందని, మరణాలు తగ్గాలంటే 3T ఫార్ములాను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని తెలిపింది నీతి ఆయోగ్. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఈ ఫార్ములా అమలవుతున్నట్లు కనబడడం లేదు. టెస్టుల విషయంలోనే సర్కార్ చాలా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంకా టెస్టుల సంఖ్య పెంచాలని అటు జనం నుంచి ఇటు విపక్షాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒకవేళ టెస్టులు చేసినా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్లను ట్రేస్ చేయడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇక డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, నీతి ఆయోగ్ చెప్పినట్లు రాష్ట్రంలో 3T ఫార్ములా అమలవుతోందా? కేసుల విషయంలో మొదటి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అమలుస్తున్నటువంటి విధానంపైన నీతి ఆయోగ్ సూచనలు జారీ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధానంతో పాటుగా ఇప్పుడున్నటువంటి కరోనా విషయంలో దానిపైన రీసెర్చ్ చేయడంతో పాటుగా ఎట్లా ఈ టెస్టుల వ్యవహారంలో కావచ్చు, ట్రాకింగ్ కావచ్చు, ట్రేసింగ్ కావచ్చు ఎట్లా చేయాలనే విషయం పైన నీతి ఆయోగ్ చాలాసార్లు సూచనలు చేసింది. అయితే లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ చెప్పింది ఏంటంటే, రెండు రాష్ట్రాలని ఎగ్జాంపుల్గా చూపెట్టింది. ఒకటి కేరళ, రెండు కర్ణాటక. ఇప్పుడు కరోనా టెస్టులు నిర్వహించడం ఎంత ఇంపార్టెంటో, టెస్టుల నిర్వహణ తర్వాత పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు దాంట్లో 3T ఫార్ములా ఫాలో కావాలని చెప్పింది. ఒకటి టెస్టింగు, ట్రేసింగు, ట్రీట్మెంటు. ఎందుకంటే కేవలం టెస్టులు చేసి వదిలేస్తే దానిపైన, తర్వాత ట్రేసింగ్ విషయాన్ని వదిలేస్తే దానిపైన ఖచ్చితంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనేది నీతి ఆయోగ్ చెప్పింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, అది మన స్టేట్ వరకు, తెలంగాణ స్టేట్ వరకు తీసుకున్నా కానీ ఫస్ట్ ఫేజ్లో మనకు మర్కజ్ లింక్ల కేసులు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్ కింద అటు పోలీసులు, ఇటు మున్సిపల్ సంబంధించిన అధికారులు, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు లిస్ట్అవుట్ చేసి పర్సన్ టు పర్సన్ వాళ్ళ అడ్రస్లను, వాళ్ళ ఎవరెవరైతే పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళు, అట్లాగే మర్కజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ ట్రావెలింగ్ సంబంధించినటువంటి ట్రాక్ రికార్డును తీసుకున్నారు, వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ని తీసుకున్నారు, వాళ్ళ అడ్రస్లను తీసుకున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలను టెస్ట్ చేశారు, వాళ్ళ సరౌండింగ్లో ఉన్నటువంటి నేబర్స్ని కూడా టెస్ట్ చేశారు. కొన్ని ఏరియాల్లో కంటైన్మెంట్ జోన్ల కింద పెట్టి ఆ ఏరియాల్లో కూడా టెస్టులు నిర్వహించారు. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు మిస్ అవుతుందనేదే నీతి ఆయోగ్ చెప్పింది. ఎందుకంటే కేవలం టెస్టులు చేసి వదిలేయడం వల్ల, ఎందుకంటే మైల్డ్ మోడరేట్ సివియర్ లాంటి కేసులు ఉన్నా, ఒకవేళ ఒక టెస్ట్ వచ్చిన ఒక పాజిటివ్ అంటే కరోనా పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఉన్న వ్యక్తి వరకు మాత్రమే పరిమితమై అతనికి మాత్రమే ఆ ట్రీట్మెంట్ చేయడమో లేదంటే క్వారంటైన్లో ఉంచడమో హాస్పిటలైజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు అనేది సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే అక్కడితో ఆపకుండా మొత్తం ట్రాక్ రికార్డ్ని, వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్ కేసెస్ని, వాళ్ళకి సరౌండింగ్లో ఉన్నటువంటి ఇళ్ళని, ఎందుకంటే ఇప్పుడు టెస్టింగు, ట్రేసింగు, ట్రేసింగ్ దాంట్లో వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే, ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీలో కేసు వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్లో రాష్ట్రంలో మాత్రం మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు కేవలం ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని క్వారంటైన్ చేస్తున్నారు. పాజిటివ్ ఉండి సివియర్ కండిషన్ లాగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి కాంటాక్ట్ కేసెస్ కింద కావచ్చు, ఆ కాలనీలో కావచ్చు, మిగతా వాళ్ళకు టెస్టుల ప్రక్రియ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఆ టెస్టులకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ప్రాక్టీస్ ఉండాలో ఆ ప్రాక్టీస్ని వదిలేశారు. దీనివల్ల జరిగే అనర్థం ఏంటంటే, టెస్టులో పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి హెల్దీ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తితో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయి ఉంటే, వేరే వాళ్ళకి వైరస్ సోకి ఉంటే దాంట్లో ఓల్డేజ్ పీపుల్ ఉండొచ్చు,
హెల్త్ కండిషన్స్ బాగాలేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ముందుగానే ముందుకు రాకపోవడం భయంతోనో, లేకపోతే వాళ్ళు టెస్ట్ చేయించుకోకుండా ఉండడమో, లేదంటే వాళ్ళు డైరెక్ట్గా టెస్ట్ చేయించుకునేందుకు వాళ్ళకు డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన యంత్రాంగం, ఆ వైద్యశాఖ యంత్రాంగం ఒకవేళ ఫైండ్అవుట్ చేసి ఆ లింక్ కేసులు తీయకపోతే, ఆ పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఎంతమందికి కలిసారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు, ఆ కాలనీలు ఎవరు ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నింటినీ తీసుకొని ఒక కేస్ స్టడీ కింద ఒక ఫైలింగ్ తయారు చేసే విధానం ఉండేది. కానీ ఆ ఫైలింగ్ విధానం లేకపోవడం వల్ల, ఇప్పుడు ఆ ఫైండింగ్స్ లేకపోవడం వల్ల మిగతా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. దాంట్లో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చినా, లేదంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినా ట్రాన్స్మిట్ అయినా కానీ, వాళ్ళకు ట్రీట్మెంట్ క్వారంటైన్లోనూ మిగతా దగ్గర నుంచి కొంచెం హెల్దీ ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో జరుగుతున్న టెస్టుల సంఖ్య తక్కువగా ఉంది. రీసెంట్గా మనకు టెస్టుల సంఖ్య పెంచడానికి కూడా రీజన్ ఇదే. ఎందుకంటే 50,000 టెస్టులు వారం రోజుల్లో చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే, టెస్టుల సంఖ్య పెంచకపోతే కేసులు బయటికి రావు, కేసులు బయటికి రాకపోతే ఆ కాంటాక్ట్ కేసు, ఆ పాజిటివ్ ఉన్నటువంటి ప్రైమరీ కాంటాక్ట్ రాదు, వాళ్ళతో కాంటాక్ట్ కేసులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి 3T ఫార్ములాను ఖచ్చితంగా అమల్లో ఉంచితేనే కర్ణాటక అట్లాగే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది అనేది నీతి ఆయోగ్ చెప్పింది. అక్కడ మనం కర్ణాటక విషయాన్ని చూస్తే 7,203 కేసులు ఉన్నాయి నిన్నటి వరకు. సో దాంట్లో 88 మంది చనిపోయారు, అంటే ఆడ డెత్ రేషియో తక్కువ ఉంది. సో డెత్ రేషియో తగ్గాలంటే, ఎందుకంటే కరోనా వైరస్ మనిషిని మొత్తం అంటే డెత్ అయ్యేటువంటి పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ దాంట్లో డెత్ రేషియో మొత్తానికి తగ్గిపోవాలంటే, డెత్స్ రిపోర్ట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది కరోనా పాజిటివ్ కేసు రాగానే ఇమీడియట్గా కాంటాక్ట్ కేసుల్ని ఫైండ్అవుట్ చేసి వాళ్ళకున్న కండిషన్ బట్టి అవసరమైతే వాళ్ళ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడమా, లేదంటే ఇంట్లో ఉంచి క్వారంటైన్ చేయడమా, అది చేయడానికి టెస్ట్లే ప్రధాన ఒక ఆయుధంగా నీతి ఆయోగ్ చెప్పింది. ఇక కేరళ విషయంలో కూడా తీసుకుంటే 2,542 కేసులు వస్తే అక్కడ 20 మంది మాత్రమే మృతి చెందారు. అంటే డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ తీసుకుంటే డెత్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. మొత్తం కేసుల సంఖ్య తీసుకుంటే మనకున్న కేసుల దాంట్లో 10% ఆఫ్, అంటే ఒక యావరేజ్గా తీసుకుంటే దాదాపు ఒక 2-3% ఆఫ్ రేషియో వరకు డెత్స్ ఉంటున్నాయి. సో డెత్స్ రేషియో తగ్గాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే పాజిటివ్ కేసు వస్తుందో అప్పట్లో ఫస్ట్ ఫేజ్లో మన దేశవ్యాప్తంగా ఫాలో అయినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా మర్కజ్ కేసుల విషయంలో ఎట్లాగైతే స్పీడప్ చేసిందో అట్లాగే ఇప్పుడు ట్రాక్ చేస్తేనే ఈ టెస్టింగ్ దాంట్లో టెస్టింగు, ట్రేజింగు, అట్లాగే ట్రీట్మెంట్ మూడు ఫార్ములాల్ని 3T ఫార్ములా అమలు చేస్తేనే ఖచ్చితంగా డెత్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి కరోనా వైరస్ వస్తుంది, తర్వాత వాళ్ళు క్వారంటైన్లోనో ట్రీట్మెంట్ తీసుకోనో, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి కిట్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ వాడడం వల్ల కొంత క్యూర్ అయిపోయి మళ్ళీ వాళ్ళు రికవర్ అయిపోతున్నారు, యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి వాళ్ళు. కానీ ఇందులో రిస్క్ ఏంటంటే ఆ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ అయిన వాళ్ళు ఎవరు అనేది ఫైండ్అవుట్ చేయడం మాత్రం, ఫైండ్అవుట్ చేయకుండా వదిలేస్తున్న విషయంలో మాత్రం చాలా నెగ్లిజెన్స్ కనబడుతూ, మన రాష్ట్రంలో కూడా ఫస్ట్ ఇప్పటివరకు యంత్రాంగం లేకపోవడమో, లేదంటే నిజంగా ట్రేస్ చేసే పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి, వాళ్ళు కూడా టెస్టులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా యంత్రాంగం ఉంటుంది. సో వాళ్ళ దగ్గర కూడా ఒక కేస్ స్టడీ పెట్టడం, లేదంటే ప్రభుత్వం నుంచి అధికారులను ఎంగేజ్ చేసి అక్కడ కూడా ఒక యంత్రాంగాన్ని పెట్టి వాళ్ళకు ఒక ఏమంటారు, ఒక లాగ్ షీట్ లాగానో లేకపోతే ఒక ప్రొఫైల్ లాగానో ఇచ్చి ఒక వ్యక్తి వస్తే, ఆ వ్యక్తి టెస్ట్ ఉంటే, టెస్ట్ పాజిటివ్ టెస్ట్ వస్తే వాళ్ళ లింక్స్ ఎవరు అనే విషయాన్ని ఎంట్రీ చేస్తే అది కొంచెం స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క దగ్గర ఒక వ్యక్తిని టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని క్యాచ్ చేయొచ్చు, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్లో వాళ్ళు లింక్ సంబంధించిన వాళ్ళ ఆఫీసులో కావచ్చు, లేదా బయట తిరిగినప్పుడు కావచ్చు, ఆ ఏరియాలకు వెళ్ళి కనీసం చేస్తే ఒక 50-60 టెస్టులు ఒక్కొక్క పర్సన్ లింక్ నుంచి చేస్తే ఇమీడియట్గా ఒకటి టెస్టుల సంఖ్య పెంచడం వల్ల ఇమీడియట్గా పాజిటివ్ కేసులను ట్రాక్అవుట్ చేయొచ్చు, దాంతోపాటుగా ఈ డెత్ రేషియో కూడా ఎవరైతే రిస్క్ జోన్లో ఉండి వాళ్ళకు మొత్తం ప్రాణం మీదకి వచ్చేదాకా చూడకుండా ముందే వాళ్ళను పసిగట్టేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే డెత్ రేషియో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో సర్వే చేసిన తర్వాత అన్ని రాష్ట్రాలపైన రివ్యూల్ని, అట్లాగే అక్కడ జరుగుతున్నటువంటి యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి వైద్యశాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అమలు చేస్తున్నటువంటి విధి విధానాలన్నీ వాళ్ళను కరోనా విషయంలో ఎట్లా ఉన్నారనే విషయంపైన పూర్తి స్థాయిలో ఒక దానిపైన మొత్తం స్టడీ చేసిన తర్వాతనే నీతి ఆయోగ్ ఈ విషయాన్ని చెప్పింది. సో కర్ణాటక, కేరళ రాష్ట్రాలు చేస్తున్నట్టుగా కేవలం పాజిటివ్ కేసులకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంటాక్ట్ కేసులపైన దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. సో కాంటాక్ట్ కేసులపైన దృష్టి పెడితేనే దాని తర్వాత స్ప్రెడ్ అయినటువంటి కరోనా వైరస్ ఎవరికైతే స్ప్రెడ్ అయిందో వాళ్ళకి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా కాంటాక్ట్ కేసులను వదిలేసినా, లేదంటే దానికి లింక్డ్ కేసులను వదిలేస్తే మాత్రం డెత్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్పింది. సో
పాజిటివ్లు అట్లాగే క్వారంటైన్లో ఉన్న విషయం పక్కకు పెడితే డెత్ రేషియో తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3T ఫార్ములాను ఫాలో అవ్వాలనేది చెప్తుంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అమల్లో ఎట్లా చూస్తుంది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు యంత్రాంగం అంటే మొన్నటి వరకు తీసుకుంటే కొంత స్టాఫ్ తక్కువ ఉండొచ్చు, టెస్టులు చేయడానికి టెస్ట్ సంబంధించిన కిట్లు కావచ్చు, లేదంటే యంత్రాంగం తక్కువ ఉందని చెప్పడానికి రీజన్ ఉండే. కానీ ఇప్పుడు హైకోర్టు చెప్పినట్టుగా ఏదైతే మన ఫస్ట్ నుంచి హైకోర్టు కామెంట్ చేసిందో మొబైల్ టెస్టులు చేయండి, ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా ప్రైవేటు సంబంధించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ కూడా పార్టీ చేయాలని చెప్పింది. సో రీసెంట్గా మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ని కూడా పార్టీ చేశారు కాబట్టి సో అక్కడ ఈ ప్రొఫైలింగ్ని స్టార్ట్ చేస్తేనే ఈ డెత్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్పింది. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లా అమలు చేస్తుంది, ఈ కాంటాక్ట్ కేసుల్ని ట్రేస్ చేస్తుందా, లేదంటే కేవలం ఈ పాజిటివ్ కేసుల వరకే పరిమితమై మిగతా కేసుల్ని పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ డెత్ రేషియో పెరిగి రిస్క్ జోన్లో ఉండే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్. సబ్సిడీ సోయా విత్తనాలపై చేతులెత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిమాండ్కి తగ్గట్టుగా విత్తనాలను సరఫరా చేయలేమని తేల్చెప్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు. ఈ వానాకాలం కేవలం 50% సబ్సిడీ విత్తనాలను మాత్రమే సరఫరా చేస్తామంటున్నారు. మిగతా విత్తనాలని రైతులు ప్రైవేటు మార్కెట్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీంతో మార్కెట్లో సోయా విత్తనాల ధర అమాంతంగా పెరిగిపోయింది. ప్రభుత్వం చెప్పినట్లు రైతులు నియంత్రిత సాగు మొదలు పెడుతున్నా కష్టాలు తప్పటం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నదాతలకు సబ్సిడీ సోయా విత్తనాలు అందటం లేదు. ఉన్న డిమాండ్లో 50% వరకు మాత్రమే సరఫరా చేస్తామని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబ్సిడీ సోయా విత్తనాల కోసం రైతులు ఆందోళనలు ధర్నాలు చేస్తున్నారు. అయితే లాక్డౌన్తో వానాకాలం సోయా విత్తనాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేమని అంటున్నారు అధికారులు. ఇప్పటికే పత్తి విత్తనాలు వేసిన రైతులు సోయా విత్తనాల కోసం కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా పత్తి, సోయా, కంది, వరి పంటలను పండిస్తుంటారు. సర్కార్ నిబంధనలు పెద్దగా ఇబ్బంది లేకున్నా పంట మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నారు రైతులు. పత్తితో పాటు సోయా పంట అత్యధికంగా సాగు చేయాలని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2 లక్షల ఎకరాల వరకు సోయాబీన్ సాగు అవుతుంది. నియంత్రిత సాగు విధానంతో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. 30 కిలోల సోయా సీడ్ బ్యాగ్ ధర 2100 ఉండగా ప్రభుత్వం 40% సబ్సిడీపై రైతులకు 1050 ఇస్తుంది. దీంతో పాటు సర్కారిచ్చిన విత్తనాలు మొలకెత్తకపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 80,000 క్వింటాళ్ల సోయా విత్తనాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో 50% విత్తనాలు మాత్రమే సరఫరా చేయగలమంటున్నారు అధికారులు. ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో అక్కడ విత్తనము ధృవీకరించిన విత్తనం మాత్రమే ప్రభుత్వ సబ్సిడీపై మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు వాళ్ళ అవసరాల మేరకు 5 బస్తాలకు మించకుండా ప్రతి రైతుకు కూడా వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం విత్తన కొరత ఉండడం వల్ల కేవలం 50% ఇప్పటి వరకు 13,000 క్వింటాళ్ళు మాత్రమే సబ్సిడీపై విత్తనము లభ్యం అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా 13,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో సోయా విత్తనాలు సరఫరా చేయకపోవటం, విత్తనాలు వేసే టైం రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కొన్ని ఏరియాల్లో విత్తనాలు దొరక బ్లాక్లో కొంటున్నారు. ఒక్కో బ్యాగ్కి 500 రూపాయలు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో విత్తనాల కొరత ఉండటంతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర వ్యాపారులు ధరలను ఏకంగా పెంచేశారు. ఇంత పెట్టి కొన్నా ఆ విత్తనాలు మొలకెత్తుతాయో లేదో అన్న గ్యారంటీ లేదంటున్నారు రైతులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం సోయాబీన్ అందించే విత్తనాలు అందించేది, ఈ సంవత్సరం మాత్రం టోటల్ విత్తనాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏదైతే వెనుకం చేయడం జరిగింది, ఇది సరైనది కాదు. ఈరోజు ఆదిలాబాద్లో మీరు ఇస్తున్నటువంటి విత్తనాలు చాలా 20% అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. మన ప్రైవేటు వ్యాపారుల దగ్గరన్నా సఫిషియెంట్గా వచ్చేటటువంటి పరిస్థితులు లేవు. కనీసము మీ దగ్గర లేనప్పుడు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటే ఆ యొక్క బిల్ ప్రకారం అన్నా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అనేటువంటిది రాయితీని అందించే విధంగా నా ప్రభుత్వం ఇప్పటికైనటువంటి చూడాలి. సోయాలు రాయితీలో ఇచ్చే విషయము 50% మందికి అందలేదు. మరి ఇప్పుడు ఆ రాయితీ సోయాలు దొరకనట్లయితే దళాల దగ్గరకు పోయి తీసుకుంటే పెద్ద రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వము 100% రైతులని సోయాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ వ్యవసాయ అధికారులు కానీ చర్య తీసుకొని ఇంకా మిగతా మందికి దాన్ని సప్లై చేయాలని మేము కోరుకుంటున్నాము. సబ్సిడీ సోయా విత్తనాల విషయంలో గతంలో DBT విధానం అమల్లో ఉండేది. రైతులకు సబ్సిడీ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంతో రైతు అకౌంట్లో సర్కార్ జమ చేసేది.
దీంతో రైతులు తమ ఇష్టం వచ్చిన కంపెనీ సోయా సీడ్ ని కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ విధానం వదిలేసి 40% సబ్సిడీపై సోయా విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈసారి సోయా విత్తనాల కొరత ఉండటంతో రైతుకి డీబీటీ విధానంతో సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. నియంత్రిత సాగుతో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్న రైతులకు సబ్సిడీ సోయా విషయంలో కష్టాలు తప్పటం లేదు. కాస్తో కూస్తో డబ్బులున్న రైతులు బ్లాక్ మార్కెట్లో పక్కనున్న మహారాష్ట్రకి వెళ్లి విత్తనాలు తీసుకొచ్చుకుంటున్నారు. చిన్న రైతులు మాత్రం ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సోయా విత్తనాలపై చర్చ జరిగింది. వ్యవసాయంపై చర్చ ప్రారంభం కాగానే అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ను రిలీవ్ చేయాలని సభ్యులు పట్టుబట్టారు. పంట సాగు ప్రారంభమయ్యే సమయంలో సెలవుపై ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయనపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారి ఇచ్చిన సమాచారం సరిగ్గా లేదని, సరైన సమాచారంతో లేకుండా ఎలా మీటింగ్కు వచ్చారని అధికారిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే జోగురామన్న. తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎంపీ సోయా బాపురావు అధికారులు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు. సోయా విత్తనాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడం సరికాదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరెంటు బిల్లులపై జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన నాన్ టెలిస్కోపింగ్ స్థానంలో టెలిస్కోపింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. సర్ ఛార్జీ వడ్డీ భారం లేకుండా 3 నెలల వెసులుబాటుతో విద్యుత్ బిల్లులు చెల్లించుకునేలా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని, లేదంటే ఆందోళన చేస్తామన్నారు జీవన్ రెడ్డి. వినియోగదారులపై భారం పడే విధంగా వాస్తవంగా ఏ మాసానికి ఆ మాసం బిల్లు చెల్లించుకోగలిగితే కొంతవరకు మరి భరించుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుండే. మీటర్ రీడింగ్ ఏకకాలంగా తీయడంతో ఆ 3 మాసాల రీడింగ్ సరాసరి నెలవారీగా లెక్కింపు చేసినప్పటికీ కూడా ఇప్పుడు స్లాబ్ జంపు కావడంతో ఇప్పుడు వినియోగదారులపై ఆర్థికంగా భారం కావటము, మరి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ వెసులుబాటు సంబంధించి ఏ విధమైన ప్రత్యేక కార్యాచరణ చేపట్టలేకపోవటమే కాకుండా కేవలం వీళ్ళ 3 విడతలుగా చెల్లింపు చేయడానికి మేము అవకాశం కల్పించడం జరుగుతుందని పేర్కొంటూనే దానిపై ఏదైతే ఉందో వీళ్ళ నెలకు 1.5% అంటే ఇయర్లీ 18% బహుశా నాకు తెలిసి ఏ బ్యాంక్ వడ్డీ కూడా 18% ఉన్నటువంటి ఒక ఉదంతాన్ని నేను గమనించలేదు చెప్పంటున్నాను.
మన విద్యుత్ వినియోగదారులపై అధికంగా ఆర్థిక భారం వేసేటటువంటి ఒక నాన్ టెలిస్కోపిక్ విధానం కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి మాత్రమే మీరు తెరపైకి దేవుడు అమలు. ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. కుమరం భీం జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. స్టేషన్ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ప్రయాణికుల ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ వేసుకునేలా సూచనలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బుత్తలపాలెం దగ్గర లారీ అదుపుతప్పి రెండు బైకులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పాలకీడు మండలం శూన్యపహాడు గ్రామానికి చెందిన రమావత్ మంగ చనిపోయింది. మరో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి పోస్టు మార్టం కోసం తరలించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో కరోనా కట్టడి కోసం ముందుకొచ్చారు వ్యాపారస్తులు. అంతా కలిసి షాపులు తెరిచే సమయాన్ని తగ్గించుకున్నారు. ఇందుకోసం తీర్మానం కూడా చేసుకున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే షాపులు తెరవాలని నిర్ణయించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపారస్తులు చెప్పారు. కుమరం భీం జిల్లా కాగజ్ నగర్లో కోతి పంది సావాసం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. స్థానిక మారుతి నగర్లో 10 రోజులుగా పంది పిల్లలు కోతి కలిసి తిరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా అవి కలిసే పోతున్నాయి. పంది పిల్లలు ఎప్పటి నుంచో ఉంటున్నాయని కానీ కోతి మాత్రం 10 రోజుల క్రితమే వచ్చిందంటున్నారు స్థానికులు. నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో నియంత్రిత సాగుపై సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కృష్ణా జలాలకు సంబంధించి ఏదైనా ద్రోహం జరిగిందంటే అది కాంగ్రెస్ వల్లేనన్నారు. కాంగ్రెస్ తీరుతోనే నల్లగొండ పాలమూరు జిల్లాలకు అన్యాయం జరిగిందన్నారు. తమ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామరచర్ల గ్రామంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో టెన్షన్ మొదలైంది. సీలింగ్ భూముల విషయంలో గిరిజన గిరిజనేతర రైతులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గిరిజనేతరులు దుక్కి దున్నిన పొలంలో గిరిజనులు పొలంలో విత్తనాలు పెట్టడానికి ప్రయత్నించారు. దీంతో జరిగిన ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన వాళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు గ్రామంలో పహారా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కరోనా వైరస్ భయంతో ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేస్తున్నారు. దీంతో స్థానికుల్లో ఆందోళన కనబడుతోంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలకు డాక్టర్లు దూరంగా ఉంటున్నారు. ముందు జాగ్రత్తతోనే ఆసుపత్రులను మూసేస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని వ్యాపార సంస్థలు తమ సమయాన్ని తగ్గించుకున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప తమ కార్యాలయానికి ఎవరూ రావద్దని మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పహిల్వాన్పూర్లో జరిగిన హత్యను ఛేదించారు పోలీసులు. రెండు కుటుంబాల మధ్య భూ వివాదాలతోనే హత్య జరిగినట్లు గుర్తించారు. పొలంలో వేసుకున్న బోర్ విషయంలో జరిగిన గొడవతో సంజీవరెడ్డిని హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడు వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బి6 న్యూస్.